దేవుడు మనిషితో పాటు గాడిదకి కుక్కకి కోతికి 40 ఏళ్ళు ఆశిపోయినికి రెడీ అయిపోయింది. అప్పుడు కుక్క ముట్టి పైకి లేపి దీని అర్థమేందంటే దేవుడా దేవుడా అసలే కుక్క బతుకు రోడ్డు మీద తన్నులు తినుకుంటా బతకాలే 40 ఏళ్ళు వద్దు 20 ఏళ్ళు వాపసు తీసుకో చాలు అన్నది. అప్పుడు దేవుడు ఓకే చేసిండు కుక్క థ్యాంక్స్ చెప్పి. మరి గాడిద అంత జాత అభిమానం వద్దు చెప్తా కదా. దీని అర్థం ఏంటంటే సేమ్ టు సేమ్ దేవుడా దేవుడా మూటలు మోసే గాడిద బతుకు 40 ఏళ్ళు అవసరమా అన్నది 20 ఏళ్ళు వాపసు తీసుకో అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు గాడిద థ్యాంక్స్ చెప్పి ఎంబడే కోతి అంది. దీని అర్థం ఏం తెలుసా? ఓ మై గాడ్ చెట్ల మీద పుట్ల మీద 40 ఏళ్ళు కోతి బతుకు నాకెందుకు 20 ఏళ్ళు చాలు అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు కోతి కూడా థ్యాంక్స్ చెప్పి. ఇక ఈ మనిషిగాడు ఉన్నాడు కదా ముసలోనికి ముమైత్ ఖాన్ దొరికినట్లు దొరకక దొరకక మనిషి జన్మ దొరికింది. నువ్వు ఇచ్చిన ఈ 40 ఏళ్ళు ఏం సరిపోతాయి? దేవుడా నా కూటా పెంచాని కాళ్ళు విసుకుడు మొదలు పెట్టిండు. ఈ కాళ్ళు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు? గాడిద 20 ఏళ్ళు, కుక్కది 20 ఏళ్ళు, కోతి 20 ఏళ్ళు, మొత్తం 60 ఏళ్ళు, 100 ఏళ్ళు పోసి మనిషిని భూమి మీద దించిండు. అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు. 40 ఏళ్ళు మనిషి మనిషి లెక్కనే బతికిండు. గా తర్వాత 40 నుంచి 60 కుటుంబ బరువు, పెండ్లాన్ని పోషించాలి, పిల్లలను పోషించాలి, పిల్లలను స్కూల్లో దించాలి, తీసుకురావాలి బరువులు బాధ్యతలు అంతా గాడిద బతుకు. ఇంకేం మిగిలింది? కుక్క బతుకు. బాగానే ఫాలో అయినావు. గాడిద లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలాగాయాల్సి వచ్చింది. కొడుకులు కోడన్లు మన్మలు మన్మరాన్లు దావతులకు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి. వాళ్ళు పెడితే బుక్కడి తినాలి, లేకపోతే పస్తులు వండాలి. కుక్క బతికి ఇట్లయిపోయిందా? ఇంకా మిగిలింది కోతి. 80